ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సందర్భాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అవి మనకు ఎన్నో తీపి జ్ఞాపకాలను మిగులుస్తాయి. మనం తిరిగి చూసుకుంటే అవి మనం సాధించిన విజయాలు తెలియజేస్తాయి. అయితే ఆ మధురమైన క్షణాలు వేరే వాళ్ల వల్ల చెడిపోతే ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. అలాంటి సందర్భమే డేవిడ్ వార్నర్కి ఎదురైంది. ఓవెల్ మైదానం వేదికగా పాకిస్తాన్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో వార్నర్ విశ్వరూపం చూపించాడు. 335 పరుగులు చేశాడు, ట్రిపుల్ సెంచరీ సాధించాడు, పరుగుల వరద పారించాడు, ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు, మరెన్నో రికార్డులు తిరగరాశాడు. ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించాడు. 300 దాటిన తర్వాత వార్నర్ స్పీడు పెంచాడు, బౌలర్లపై విరుచుకుపడ్డం మొదలుపెట్టాడు. వార్నర్ దూకుడు చూసి చాలామంది బ్రియాన్ లారా రికార్డు బద్దలవ్వడం ఖాయమని అనుకున్నారు. 2004 సంవత్సరంలో బ్రియాన్ లారా ఇంగ్లాండ్ జట్టుపై 400 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అదే ఇప్పటి వరకు అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచిపోయింది. డేవిడ్ వార్నర్ బ్రియాన్ లారా రికార్డును అందుకోవాలని చాలామంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ ఆ ఆశలన్నింటినీ అడియాసలు చేస్తూ వాటన్నిటిపై నీళ్లు చల్లుతూ ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ ఫైన్ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసేశాడు. దీంతో వార్నర్ 335 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అజేయంగా నిలిచి డ్రెస్సింగ్ రూమ్కి చేరాడు. అయితే డేవిడ్ వార్నర్ అంత మంచి ఫామ్లో ఉన్నప్పుడు అవసరం లేకపోయినా ఫైన్ కావాలని ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేయడం చాలామంది అభిమానులను బాధించింది. రికార్డు బద్దలు కొట్టే వరకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయకుండా ఉంటే బాగుండేది కదా, ఎందుకిలా చేశావు అంటూ సామాజిక మాధ్యమాల్లో అభిమానులు ప్రశ్నిస్తున్నారు, తన వ్యవహార శైలిని కడిగేస్తున్నారు. ఇంకా 3 రోజుల ఆట మిగిలి ఉంది. పాకిస్తాన్ జట్టు అంత ఫామ్లో కూడా లేదు. వారిని ఇన్నింగ్స్ తేడాతో మరొకసారి సులభంగా ఓడించి ఆస్ట్రేలియా గెలుస్తుంది. అటువంటప్పుడు ఎందుకు ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేయాల్సిన అవసరం వచ్చింది, ఎందుకిలా చేశావు? వార్నర్ ఎంతో కష్టపడి అన్ని పరుగులు చేశాడు. టీవీరామ్ వరకు ఆడించి ఉంటే వార్నర్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుకు వెళ్లిపోయేవాడు. అలాంటి ఒక మధురమైన క్షణాన్ని మాకు దూరం చేశావు. వార్నర్కి ఒక అసాధ్యమైన మైలురాయిని అందకుండా నీకసలు కెప్టెన్సీ చేయడం రాదా? నిన్నసలు క్రికెట్ ఆస్ట్రేలియా కెప్టెన్ గా ఎందుకు కొనసాగిస్తున్నదో అర్థం కావడం లేదు. ఈ సిరీస్ అయిపోయిన వెంటనే నిన్ను తక్షణమే కెప్టెన్సీ నుంచి తొలగించాలి. కెప్టెన్ గా ఉండే అర్హత నీకు లేదు. సాటి సభ్యుడి ఉన్నతిని కోరుకోకుండా చెత్త నిర్ణయం తీసుకున్నావు. నీలో అసలు నాయకత్వ లక్షణాలు లేవు. దయచేసి కెప్టెన్సీ నుంచి తప్పుకో అంటూ అభిమానులు తీవ్ర స్థాయిలో ఫైన్ పై ధ్వజమెత్తారు. మరి ఈ వ్యవహారంపై ఫైన్ లేదా వార్నర్ ఏమని స్పందిస్తారో చూడాలి. ఫైన్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.